తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో ఏరియా ఆసుపత్రిలో ఏసీబీ ఇన్స్పెక్టర్ పీబీజే మోహన్ రావు సమక్షంలో సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమానాస్పద రికార్డులను స్వాధీనం చేసుకున్నామని, అలాగే ఆసుపత్రి నిర్వహణలో పలు లోపాలు ఉన్నాయని తెలిపారు. 6 నెలల కిందట అవకతవకలు జరగాయన్న ఆరోపణలపై ఏసీపీ డీసీ ఆదేశాల మేరకు 2 రోజులు సోదాలు చేసినట్టు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో విడుదలైన నిధులు ఖర్చులకు సంబంధించి ఎటువంటి రికార్డుల నిర్వహణ లేవన్నారు. ప్రతి విభాగం నిర్వహణపై నిర్లక్ష్యం వహించారని, అటువంటి అధికారులు గుర్తించి సోదాలు నివేదికను డీసీ ద్వారా ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పీవీజీ తిలక్, పుల్లారావు, నరేష్, సిబ్బంది పాల్గొన్నారు. డ్రగ్స్ అంటే మందులు, మెడిసిన్స్, మెడిసిన్ సంబంధించి రిసీవింగ్ డిస్బర్స్మెంట్ అవి సరిగా ఎక్కువగా లేవని కనపడడం జరిగింది. అలాగే బడ్జెట్ రెగ్యులేటరీస్, ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కాబట్టి ఆ ఫైనల్ అయితే అంకెల చెప్పలేము. ఆ ఇర్రెగ్యులేటరీస్ ఎమర్జెన్సీగా కనపడడం జరిగింది. అసలు ఏం రికార్డ్స్ లేవు? 6 మంత్స్ బ్యాక్ అండి, 6 మంత్స్ బిఫోర్ డ్రగ్స్ మెయింటెనెన్స్ లేదా బయట పర్చేజింగ్ ఏంటి, ఇండియన్స్ ఏంటి, డిస్బర్స్మెంట్స్ ఏంటి, బడ్జెట్స్ అలాట్మెంట్స్ ఏంటి, ఆరోగ్యశ్రీ ఫండ్స్ ఏంటి, మళ్ళీ 45% హెచ్డిఎస్ నిధులు ఏంటి, దాన్ని హాస్పిటల్కి ఏ రకంగా ఖర్చు చేశారు, అలాగే డైట్ ఛార్జెస్ ఏంటి, ఏ విధంగా పే చేశారు, అలాగే గవర్నమెంట్ పే చేసింది ఎంత, ఇక్కడ ఖర్చు పెట్టింది ఎంత, ఇలాంటి మన డీటెయిల్స్ వెరిఫికేషన్ కూడా రికార్డ్స్ లేవు. మనకి క్లారిటీ లేవు, క్లారిటీ అంటే మనం అలాగే చేస్తే ఏంటంటే అండి, వాళ్ళు ఏదో చెప్తారు మామూలుగా, అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాం సార్, అంతకంటే ఎక్కువ పెట్టాం సార్ అని. కానీ మేము అట్లాంటి రికగ్నైజ్ చేయమంటే రికార్డు ప్రకారం ఉంటేనే మనం నమ్ముతాం.